Hi everyone, wish you a very happy Ugadi. This is Narasar Sanasis and Ugadi Sandarbhamlo meeku oka manchi shubhavartha. Entadi kevalam intermediate ante plus 2 yokka eligibility tho central government job kottukone oka manchi avakasham, chaala manchi avakasham. 3712 పోస్టులకు మనకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఈ ఉగాది రోజున. కాబట్టి ఇటువంటి ఒక మంచి అవకాశం ఉపయోగించుకొని మీరందరూ కూడా ఇటువంటి ఎగ్జామ్స్ రాసి మీరు ఒక సేఫ్ సైడ్ జాబ్ మీరు తెచ్చుకున్నారనుకోండి, మీకు కాన్ఫిడెన్స్ చాలా బూస్ట్ అవుతుంది. ఎస్, యూ మే బి టార్గెటింగ్ ఫర్ సిజిఎల్, యూ మే బి టార్గెటింగ్ ఫర్ ఆర్ఆర్బి, యూ మే బి టార్గెటింగ్ ఫర్ ఏబిపిఎస్సి, టిఎస్పిఎస్సి గ్రూప్ 1, గ్రూప్ 2, కానీ ఒక సేఫ్ సైడ్ జాబ్ మనం తెచ్చుకుంటే మనకేంటి అంటే ఒక కాన్ఫిడెన్స్ అనేది చాలా బూస్ట్ అయిపోతుంది. అంటే ఎస్, వీఆర్ ఫిట్ ఫర్ సంథింగ్ అనే ఒక కాన్ఫిడెన్స్ మనకు కలుగుతుంది అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఎగ్జామ్ రాసే ప్రయత్నం చేయండి అండ్ దీంట్లో మీరు విజయం సాధించాలని కోరుకుంటున్నాను. మీకు ఈ ఎగ్జామ్ సంబంధించినటువంటి విషయాన్ని కూడా మీకు ఇప్పుడు చెప్తాను, జాగ్రత్త వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, 3712 పోస్టులకు మనకి ఈ యొక్క నోటిఫికేషన్ రావడం జరిగింది బై ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ 2024. అవునా? సో ఇది ప్లస్ 2 క్వాలిఫికేషన్ తోనే మనకు ఈ జాబ్స్ అనేవి వస్తాయి. కాబట్టి చాలా మందికి ఎలిజిబిలిటీ ఉంటుంది, ఒక మంచి అవకాశంగా మనం చూడాలి. రెండో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇది ఈ రోజు నాడు రిలీజ్ అయింది కాబట్టి 8/4/2024 నుండి మొదలు పెడితే మనకు 7/5/2024 వరకు, అంటే 7 మే వరకు మనకు ఈ యొక్క అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంది. దాంతోపాటు మనము ఫీ పేమెంట్ అనేది 8 మే వరకు చేసుకోవచ్చు అండ్ కరెక్షన్స్ ఏమైనా ఉంటే మనకు 10th and 11th May వరకు కరెక్షన్స్ కూడా చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి డేట్స్ గుర్తుపెట్టుకోండి, 7 మే వరకు మనకు లాస్ట్ డేట్ ఉంది, 8 మే వరకు ఫీ పేమెంట్ చేయవచ్చు అండ్ ఆల్సో 10th and 11th May వరకు మనము కరెక్షన్స్ ఏమైనా కూడా చేసుకోవచ్చు. మరి ఎగ్జామ్ ఇది ఎలా ఉంటుంది అంటే, మనకు 2 టైర్స్లో ఉంటుందండి. టైర్ 1 ఉంటుంది, అదేవిధంగా టైర్ 2 ఉంటుంది అండ్ ఇవి వచ్చేసరికి మనకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్స్, అంటే మీకు షిఫ్ట్స్ ఉంటాయి, షిఫ్ట్స్ ప్రకారం మీరు ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. కాబట్టి టైర్ 1 ఎగ్జామ్ రాయాలి, టైర్ 2 ఎగ్జామ్ కూడా మనం రాయాలి. సో దీంట్లో ఎటువంటి జాబ్స్ వస్తాయి, మరి ఒకటి వచ్చేసరికి లోవర్ డివిజన్ క్లర్క్, రెండోది వచ్చేసరికి మనకు జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్స్ అండ్ మూడో వచ్చేసరికి డాటా ఎంట్రీ ఆపరేటర్స్, డాటా ఎంట్రీ ఆపరేటర్స్ గ్రేడ్ A. సో ఇలాగా మనకు 4 రకాల జాబ్స్ అనేవి మనకు అవైలబుల్ ఉన్నాయి అండ్ బేసిక్ పే వచ్చేసరికి 25,000 అలా పైన ఉందన్నమాట. సో మీకు టీఎల్ డిఎల్ కలిపి యూఆర్ గోయింగ్ టు గెట్ ఎ గుడ్ సాలరీ. ఓకే, అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ మనకు దీనికి ఏదైనా ప్లస్ 2 చేసి ఉంటే సరిపోతుంది. ఓకే, మీరు ఏ సబ్జెక్టులు చేస్తారో మీ ఇష్టం, కానీ ఒక్క డాటా ఎంట్రీ ఆపరేటర్ ఏవైతుందో దాంట్లో మాత్రం మీ ఇంటర్మీడియట్లో, ఓకేనా, మీ ప్లస్ 2లో మ్యాథమెటిక్స్ ఉన్న సబ్జెక్ట్ ఉండాలి. కానీ ఎల్డీసీ కానీ లేకపోతే జేఎస్ఏకి కానీ మీకు ఏదైనా మ్యాథమెటిక్స్ ఏదైనా ఒక ప్లస్ 2 చేసినా సరిపోతుంది అనమాట. ఓకే, ఇంకొక విషయం అండి, ఇక్కడ మనకు ఈ క్వాలిఫికేషన్ అయితే వాళ్ళు ప్లస్ 2 అంటున్నారో ఎప్పటివరకు చేసి ఉండాలి అంటే 1st of August వరకు చేస్తున్నా సరిపోతుంది. అంటే ఇప్పుడు ఎవరైనా సెకండ్ ఇయర్ చదువుతుంటే, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నా కూడా మీకు 1st of August లోపు అయిపోతే సరిపోతుంది. సో ఇబ్బంది లేదు, అంటే చదువుతున్నటువంటి విద్యార్థులు కూడా దీనికి అర్హులు, రైట్? తర్వాత మూడో విషయం వచ్చేసరికి, ఈ యొక్క ఫీ పేమెంట్ ఎంత ఉంది, కేవలం 100 రూపాయలు మాత్రమే. 100 రూపాయలతో మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. సో పెద్ద ఇబ్బంది ఏం లేదు, ఎవరికి కూడా చాలా ఈజీగా మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఆల్రెడీ మీకు చెప్పాను, టైర్ 1 ఉంటుంది, టైర్ 2 ఉంటుంది, రైట్? సో టైర్ 1 విషయానికి వచ్చేసరికి మనకు 4 సెక్షన్స్ ఉంటాయి. ఎన్ని సెక్షన్స్ ఉంటాయండి? 4 సెక్షన్స్ ఉంటాయి. ఒక్కొక్క క్వశ్చన్ కి 2 మార్కులు చొప్పున మనకు 25, 25, 25, 25 100 క్వశ్చన్స్ అనమాట. 100 క్వశ్చన్లకు 200 మార్కులు, అంటే ఒక క్వశ్చన్ రైట్ ఆన్సర్ చేస్తే మీకు 2 మార్క్స్ వస్తాయి అనమాట. అట్లాగా 100 క్వశ్చన్లకు మనకు 200 మార్కులు. ఒకవేళ రాంగ్ ఆన్సర్ చేస్తే మరి ఏంటిది అంటే మీకు 0.5 మార్క్ నెగిటివ్ ఉంటుంది, అంటే 1/4 నెగిటివ్, అంటే 25% నెగిటివ్, రైట్? సో నెగిటివ్ కూడా ఎక్కువ లేదని చెప్పాలి. 0.25% అంటే, ఐ మీన్ 0.5 మార్క్ అంటే 2 మార్క్స్కి 0.5 మార్క్, కాబట్టి తక్కువ నెగిటివ్ ఉంది. కాబట్టి కొద్దిగా ఇంటెలిజెంట్ గెస్ కూడా చేసినా తప్పలేదు, రైట్? ఇది ఒక విషయం. సో మనకు ఏమేంటి 4 సెక్షన్స్ అని చూస్తే, ఒకటి వచ్చేసరికి మనకు ఇంగ్లీష్ ఉంటుంది, 2వ సెక్షన్ వచ్చేసరికి జనరల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది, 3వ సెక్షన్ వచ్చేసరికి క్వాంటిటీ యాప్టిట్యూడ్ ఉంటుంది, 4వ సెక్షన్ వచ్చేసరికి జనరల్ అవేర్నెస్ ఉంటుంది. సో ఇంగ్లీష్, జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ 4వ వచ్చేసరికి మనకు జనరల్ అవేర్నెస్ ఉంటుంది. ప్రతి సెక్షన్ లో కూడా 25 క్వశ్చన్లు అండ్ ప్రతి క్వశ్చన్ కి 2 మార్కులు అండ్ మొత్తం 100 క్వశ్చన్లు ఆన్సర్ చేయడానికి
నీకున్న సమయం మాత్రం 1 అవర్ మాత్రమే, ఒకే గంట సమయం ఉంటుంది. కాబట్టి స్పీడ్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. మనం జనరల్ ఇంటెలిజెన్స్ అదే విధంగా ఇంగ్లీష్లో కొద్దిగా టైం సేవ్ చేసుకుని ఆ టైంని మనకు వచ్చేసరికి ఈ యొక్క యాటిట్యూడ్ కానీ రీజనింగ్ కానీ మనం వాడుకోవాలి. అలా వాడుకుంటే మీరు సక్సెస్ అవుతారు. టైర్ వన్ అయిపోయిన తర్వాత మనకు టైర్ 2 కూడా ఉంటుంది. ఈ టైర్ 2 విషయానికి వచ్చేసరికి మనకు మొత్తము 2 సెషన్స్లో ఎగ్జామ్ జరుగుతుంది. సెషన్ 1 ఉంటుంది, సెషన్ 2 ఉంటుంది. సెషన్ 1లో మళ్ళీ మనకు వచ్చేసరికి 3 సెక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ సెక్షన్లో మనకు మ్యాథమెటిక్స్ అండ్ రీజనింగ్ ఉంటుంది. మ్యాథమెటిక్స్కి 30 క్వశ్చన్స్, రీజనింగ్కి 30 క్వశ్చన్స్. సో సెషన్ 1లో ఉన్నటువంటి సెక్షన్ 1లో 30+30 మ్యాథమెటిక్స్ ప్లస్ రీజనింగ్, 30+30 మొత్తం 60 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కొక్క క్వశ్చన్కి ఇక్కడ 3 మార్కులు, అంటే 180 మార్కులు. సమయం మాత్రం 60 క్వశ్చన్లు కాబట్టి 60 నిమిషాలే, 60 మినిట్స్ టైం ఉంటుంది. అదేవిధంగా మీరు చూసినట్టయితే సెక్షన్ 2 ఉంటుంది. ఈ సెక్షన్ 2లో మనకి ఏముంటాయి, ఇంగ్లీష్ ఉంటుంది, అదేవిధంగా జనరల్ అవేర్నెస్ ఉంటుంది. ఇంగ్లీష్ ఉంటుంది, జనరల్ అవేర్నెస్ ఉంటుంది. ఇక్కడ ఇంగ్లీష్కి 40 మార్క్స్ ఉంటాయి, జనరల్ అవేర్నెస్కి మనకు 20 మార్క్స్ ఉంటాయి. 40+20 = 60 మార్క్స్. ప్రతి క్వశ్చన్కి 3 మార్కులు, అంటే ఏంటిది, 60 × 3 = 180 మార్క్స్. 60 క్వశ్చన్స్ 180 మార్క్స్. దీనికి ఒక సమయం ఎంత ఉంటుంది, దీనికి కూడా మనకు 1 గంట మాత్రమే సమయం ఉంటుంది. ఇది కాకుండా మనకు సెక్షన్ 3 ఉంటుంది, ఇక్కడ కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ ఉంటుంది. సో కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్లో మనకు 15 మార్క్స్ ఉంటాయి, ఒక్కొక్క 15 క్వశ్చన్స్ ఉంటాయి, ఒక్కొక్క క్వశ్చన్కి 3 మార్కులు చొప్పున మనకు 45 మార్కులు ఉంటాయి. అండ్ ఇట్ ఈస్ క్వాలిఫయింగ్ నేచర్, ఇట్ ఇస్ క్వాలిఫయింగ్ నేచర్. ఇది కాకుండా మళ్ళీ మనకు సెషన్ 2 ఉంటుంది. ఆ సెషన్ 2లో మళ్ళీ సెక్షన్ 3లో మాడ్యూల్ 2 ఉంటుంది. ఇక్కడ ఏంటిదంటే స్కిల్ టెస్ట్ అనమాట, ఆర్ టైపింగ్ టెస్ట్. ఇది కూడా మనకు క్వాలిఫయింగ్ నేచర్. ఇది కూడా 15 మినిట్స్ టైంతో మనకు ఈ యొక్క టైపింగ్ టెస్ట్ కానీ స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. కాబట్టి చాలా మంచి అవకాశం అని చెప్పేసి చెప్పాలి. దీనికి సంబంధించినటువంటి పూర్తి నోటిఫికేషన్ మన లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, అది చూసుకోండి. మీరు ఒక్క జాబ్ కొట్టండి, మీకు వచ్చే కాన్ఫరెన్సే వేరే ఉంటుంది అసలుకి. అంటే ఆ కాన్ఫరెన్స్తో మీరు ఇంకా పెద్ద జాబ్స్ కొట్టడానికి చాలా అవకాశం ఉంటుంది. కాబట్టి ఉగాది పర్వదినాన ఒక తెలుగు నూతన సంవత్సరం రోజున మీకు వచ్చిన ఒక మంచి అవకాశంగా భావిస్తూ ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అప్లికేషన్ చేసుకోండి. అండ్ డెఫినెట్గా మీ వెనకాల నడవడానికి, మీకు కావాల్సినటువంటి సపోర్ట్ ఇవ్వడానికి మన నరాసార్స్ అనాలిసిస్ డెఫినెట్గా ముందుంటుంది. మనం కూడా దీనిపైన కొన్ని సెషన్స్ చేసుకుందాము, గైడెన్స్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. అండ్ ప్రతి ఒక్కరు ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ మీకు అందరం జరుగుతుంది. టెలిగ్రామ్ గ్రూప్లో కానీ జాయిన్ అయిపోండి, మీకు నోటిఫికేషన్ ఇస్తాము. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్లో ఈ కంప్లీట్ నోటిఫికేషన్ పెట్టడం జరిగింది. అండ్ డూ షేర్ దిస్ న్యూస్ ఆల్సో విత్ యువర్ ఫ్రెండ్స్. విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. వన్స్ అగైన్ వెరీ వెరీ హ్యాపీ ఉగాది. థ్యాంక్ యూ.